రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని వరదవెల్లి గ్రామంలో దసరా రోజు కులం పేరుతో దూషించారని గ్రామ మహిళ సర్పంచ్ ఆరపల్లి లత ఫిర్యాదుతో గురువారం రోజు వరదవెల్లి గ్రామంలో డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అనంతరమైన మాట్లాడుతూ గ్రామానికి చెందిన సాయిరెడ్డి, సంపత్, పవన్ అనే ముగ్గురు వ్యక్తులు దసరా రోజు గ్రామ సర్పంచ్ లత ఇంటిపైకి వెళ్లి కులం పేరుతో దూషించడంపై బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. తగు చర్యలు తీసుకొనబడనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డిఎస్పీతో పాటు వేములవాడ రూరల్ సిఐ బన్సీలాల్, ఎస్ఐ పుల్ల అభిలాష్ ఉన్నారు. వరదవెల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి ఆరే లత నేను దసరా రోజు ఏకపక్షంగా దసరా పండుగ చేశారని, తర్వాత రెడ్డి క్యాస్ట్ వాళ్ళను పిలవలేదని చెప్పేసి, యూత్ను పిలవలేదు, మమ్మల్ని పిలవలేదని చెప్పేసి లత ఇంటి మీద దాడి చేసి ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఆమె భర్తను కులం తక్కువ అని చెప్పేసి తిట్టడం, వ్యక్తిగత దూషణ దిగడం, కులం పేరు పెట్టి తిట్టడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద విచారణ నిమిత్తం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ విచారణ చేసి తగిన చర్య తీసుకుంటాం.